ओम महागणाधिपतये नमः, ओम गुरुभ्यो नमः, ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి ज्योतिष वास्तु మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యో వదయత్తస్య నిస్సరతేవాణి జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం अनिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानी श्रीमात्रे नमः। प्रेक्षकुलकी नमस्कारं, नेनु नारायण पट्नायक्। मनं ई रोजु 10వ तेदी नुंची 16వ तेदी वरकु द्वादश राशुल वारिकी ई ओक्क वार फलितालु ए विधंगा उन्नायि अंटे वाळ्ळ ओक्क स्थितिगतुल दग्गर नुंची धन संबंधिंचिन विषयाल दग्गर नुंची अदे विधंगा ఉద్యోగము పంట పొలాలు మరియు విద్యా సంబంధించిన విషయాలు ధన సంబంధించినటువంటి విషయాలు వ్యాపార సంబంధించిన విషయాలు వివాహ సంబంధించిన విషయాలు గ్రహాలు మీకు ఏ విషయాల్లో సహకరిస్తున్నాయి ఏ విషయాల్లో జాగృతపడాలి అనేటువంటి విషయాలతో పాటు ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటిది మనం తెలుసుకుందాం। అయితే ఇందులో అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ వారము ఏ గ్రహాలు మారుతున్నాయి అసలు ఈ వారంలో అని చూసుకున్నట్లయితే మనకి 13వ తేదీ నుంచి రెండు గ్రహాలు మారుతున్నాయండి। అవి ఏంటి అంటే శుక్రుడు శని శనాలని వక్రించుకుంటూ వస్తున్నాడు కదా వెనక్కి అలాగే ఆయన కుంభం నుంచి మకరంలోకి వచ్చేస్తున్నాడు 13వ తేదీ। అలాగే శుక్రుడు కూడా వృషభం నుంచి మిథునంలోకి వెళ్తున్నాడు వెళ్లి రవిబుధుల్ని కలుస్తున్నాడు మేషంలోనే కుజరాహువులు ఉన్నారు తులంలోనే కేతు ఉన్నాడు అదే విధంగా కుంభరాశిలో గురువు ఉన్నాడు। ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అని చెప్పి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మొదలు పెడదాం। ఇక వృషభ రాశి, వృషభ రాశి వారి కన చూసుకున్నట్లయితే రాశినాథుడు 13వ తేదీ వరకు అక్కడే ఉంటూ 13వ తేదీ తర్వాత ముందుకు వెళ్తున్నాడు। అంటే దీని అర్థం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే రావాల్సినటువంటి ధనము అందులో ముఖ్యంగా మీరు ప్లాన్ చేసి ఒక ప్లానింగ్ గా ఒక ప్లానింగ్ కోసం ఇచ్చినటువంటి ధనం కానివ్వండి అదే విధంగా భూగృహ సంబంధించిన వాడికి సంబంధించిన ధనం కానివ్వండి మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతాయనే ఎటువంటి సందేహం లేదు। మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గనుక గమనించినట్లయితే వీటితో పాటు వ్యాపార మూలక సంబంధించినటువంటిది మరియు ఫ్యామిలీతో కలిసి ఏదైనా ఒక కొత్త వ్యాపారం ప్రారంభిద్దాము కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా ప్రారంభించడం ద్వారా కొంతవరకు మంచి ఫలితాలు వస్తున్నాయి। అయితే ఇక్కడ ఏంటంటే 12వ స్థానంలో ఉన్నాడు కుజుడు రాహు। ఎప్పుడైతే 12వ స్థానంలో కుజరాహువులు ఉన్నారో ఇది దేనికి సూచన ఏం సూచిస్తుంది అంటే ఒకటి మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కాస్త జాగృతగా ఉండండి అనేటువంటి సూచిస్తుంది। అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగృతగా ఉండడము విదేశీ సంబంధించినటువంటి ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాగృతగా ఉండడము మరియు జీవిత భాగస్వామితోనే ఒకసారి చూడండి మనం ఏదో తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు పనులు చేస్తూ ఉంటారు కాబట్టి జీవిత భాగస్వామితో గాని పార్ట్నర్స్తో గాని ఎందుకంటే సప్తమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి మీరు కాస్త పార్ట్నర్స్తో లేదా జీవిత భాగస్వామితో మీరు నడుచుకునేటువంటి విధానంలో ఒక్కొక్కసారి అగ్రెసివ్గా కొన్ని కొన్ని చేస్తూ ఉంటాం మనకు తెలియకుండానే ఆ యొక్క విషయాల్లో కొంతవరకు కంట్రోల్గా మీరు ఉండవలసిన స్థితి ఉంది। అలాగే ధన సంబంధించిన ఎటువంటి ఇబ్బంది లేదు మరియు ఇక్కడ పర్టికులర్గా చూసుకున్నట్లయితే విద్యార్థులకి మీరు అనుకున్నటువంటి కాలేజెస్ గాని మీరు అనుకున్నటువంటి ప్రదేశాలకు వెళ్లి చదువుదాం అనుకునేటువంటి ఏదైతే మీ యొక్క కోరిక ఉంటుందో అది నెరవేరేటువంటి యోగం నడుస్తుంది వృషభం వారికి। మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా రుణ సంబంధించిన విషయంలో ఎప్పటి నుంచో నేను చెప్తూ వస్తున్నాను 6వ స్థానంలో కేతువు నాడు జాగ్రత్తగా ఉండమని అది ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి। మరియు మరొక విషయం ఏంటంటే కాస్త కొంతమంది వేరే వేరే విదేశీ సంబంధమైనటువంటి వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని వేరే దేశాల్లో ఉన్నటువంటి వారితో కాంటాక్ట్స్ పెట్టుకొని ఇక్కడ నుంచి ధనం పంపించడము తద్వారా అక్కడి నుంచి వారు కావాల్సిన మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది ఎగుమతి చేసుకుని ఇటువంటివి చేస్తూ ఉంటారు। అయితే ఇందులో ఈ క్రమంలో కొత్త వారిని ఎవరినైనా సరే కలుపుకునే ముందు ఒకటికి రెండు సార్లు పార్ట్నర్షిప్స్గా కలుపుకునే ముందు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి సందర్భం ఇది। అలాగే ఉద్యోగాల కోసము వ్యాపారాల కోసము వేరే వేరే దూర దూర ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి గ్రహస్థితి సూచిస్తుంది ముఖ్యంగా ఇక్కడ।
మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ వృషభం వారికి ప్రధానంగా రెండో స్థానంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా ఉద్యోగ ప్రయత్నాలని మీరు చేసినట్లయితే ఖచ్చితంగా ఉద్యోగ సంబంధించినటువంటి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా సక్సెస్ జరుగుతుంది అని చెప్పనేటువంటిది ఈ గ్రహాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా 13వ తేదీ నుంచి మరింత అధికమైనటువంటిది, ఎందుకంటే రాశినాథుడైనటువంటి శుక్రుడు ధనస్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైతే ధనంలోకి వెళ్తున్నాడో ధనం ఎక్కడి నుంచి వస్తుంది? మనం చేసే వ్యాపారము లేదా ఉద్యోగం. సో ఈ ధనాధిపతి ఎప్పుడైతే మూడు గ్రహాలు ఉంటాయి ధనస్థానంలో, వ్యాపారం మూలంగా కానీ ఉద్యోగం మూలంగా కానీ ఖచ్చితంగా ఇచ్చి తీవ్రత, దాంతోపాటు మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి వాటి మూలంగా కూడా మీకు ధనయోగం కలగనుంది. కాకపోతే కాస్త ఇక్కడ తండ్రి గారి ఆరోగ్య విషయంలోని మరియు బ్యాంకు ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు మరియు గురువుల పట్ల కొంచెం మనం తెలియకుండా ఒక్కోసారి ఇంట్లో ఏదైనా పుణ్య ఏదైనా దేవతా సంబంధించిన ఏదైనా ఆరాధన చేస్తూ కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది, అంటే కొన్ని కొన్ని తప్పిదాలు చేయడం ద్వారా. అటువంటి విషయాల్లోని పర్టికులర్గా జాగ్రత్తగా ఉండండి. కాస్త ఈ వృషభం వారికి ముఖ్యంగా షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కాస్త జాగ్రత్తగా కనుక ఈ వారం మీరు చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా 15-16 తారీఖుల్లో లాంగ్ జర్నీస్ సూచిస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే. అదేవిధంగా 13-14 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా 13-14 తేదీల్లో కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, సూర్యుని చూస్తూ విష్ణు లేదా లలితా సహస్రనామాల యొక్క శ్రవణం చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి వార ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటికంటే ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటి అంటే మీ యొక్క జన్మజాతక ఫలితాలు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం పూర్వజన్మలో చేసినటువంటి పాపకర్మలు కానివ్వండి శుభకర్మలు కానివ్వండి కొన్ని గొప్ప పనులు కూడా చేసి ఉంటాం, వాటి ఫలితాలన్నీ కూడా ఎవరికి వారికి వాళ్ళ పర్సనల్ చార్ట్ ద్వారా వాళ్ళ పర్సనల్ రిలేటెడ్ కర్మల ద్వారా వాళ్ళకి జన్మజాతకం ఏర్పడుతూ ఉంటుంది, తద్వారాయే ఇంకా నిజమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అయితే మరి వీటిని ఎలా తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోగలము అంటే సింపుల్గా ఏమీ లేదు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు అదేవిధంగా ఇవి తీసుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను బట్టి మీరు జన్మించిన రోజు ఏ నక్షత్రం ఉంది, గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మీరు జన్మించినప్పుడు, అదేవిధంగా మీరు జన్మించినటువంటి సమయాన్ని బట్టి కూడా లాంగిట్యూడ్ లాటిట్యూడ్ మారుతుంది. అంటే మీరు జన్మించిన సమయం బట్టి లగ్నం వస్తుంది, ఆ లగ్నము ప్రదేశాన్ని బట్టి కూడా కొంత మారుతూ ఉంటుంది. కాబట్టి సమయం ఖచ్చితంగా కావాలి, అదేవిధంగా మనకి ప్రదేశం కూడా ఖచ్చితంగా కావాలి. లగ్నాన్ని బట్టి లగ్నం నుంచి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, లగ్నం అంటే జీవుడు, ఆ జీవుడి దగ్గర నుంచి ఏదేది ఎంతెంత దూరంలో ఉంది, ఏ ఏ గ్రహం ఎంతెంత దూరంలో ఉంది, ఎటువంటి ఐశ్వర్యాన్ని కానివ్వండి, చేసుకునేటువంటి కర్మరీత్యా ఎటువంటి కర్మను అనుభవించాల్సింది కానివ్వండి, ఏమిస్తుంది అనేటువంటిది మీ జన్మజాతకంలో స్పష్టంగా కనబడుతుంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, గోచార గ్రహాల కంటే కూడా జన్మజాతక ఫలితాలు చాలా ముఖ్యమైనటువంటివి అని. అయితే మీకు సందేహం కలగవచ్చు, ఏమండి మరి జన్మజాతక ఫలితాలే ముఖ్యమైనప్పుడు జన్మజాతక ఫలితాల్లోనే మనకి ధనము కానీ రుణము కానీ రోగం కానీ లేనట్లయితే ఐశ్వర్యం కానీ ఉద్యోగ సంబంధించిన విషయాలు కానీ వ్యాపార సంబంధించిన విషయాలు కానీ పెట్టుబడులు కానీ సంతాన యోగాలు కానీ వివాహ సంబంధించిన విషయాలు కానీ అన్ని ఇందులోనే వచ్చేసినప్పుడు మనం ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకోవాలి, ఎందుకు తెలుసుకోవాలి అని మీకు సందేహం కలగవచ్చు, కలగాలి కూడా. ఎందుకు అంటే మనిషి జీవితము రెండు విధాలుగా ఉంటుంది, అలాగే జ్యోతిష్ శాస్త్రం కూడా రెండు విధాలుగా ఉంటుంది. అది ఎలాగా అంటే చూడండి, మనము పాజిటివ్గా ఉన్నా మనం ఎంతో పాజిటివ్గా థింక్ చేస్తున్నా మన ఎదుటి వ్యక్తి పాజిటివ్గా థింక్ చేయాలని లేదు. అదేంటంటే అంటే నిజమే, ఎందుకంటే సొసైటీ సొసైటీగా డిఫరెంట్గా ఉంటుంది, మార్కెట్ మార్కెట్ డిఫరెంట్గా ఉంటుంది, డైరెక్ట్ ట్రాఫిక్ డిఫరెంట్గా ఉంటుంది. మనం వెళ్ళిపోదాం అనుకుంటే ట్రాఫిక్కే మన కోసం ఫ్రీగా ఉండదు, మనం పాజిటివ్గా మాట్లాడుతున్న అవతల వాడు ఆ టైంలో పాజిటివ్గా స్పందించాలని రూల్ ఏం లేదు. అంటే ఏమిటి, అదొక కాలం లాంటిది, కాలంలో బయట ఉన్నటువంటి సొసైటీ కానీ బయట ఉన్న ట్రాఫిక్ కానీ బయట ఉన్నటువంటి పరిస్థితులు కానీ మనకు అనుకూలంగా ఉండాలని రూల్ ఏమీ లేదు. మనం పాజిటివ్గా ఉండొచ్చు, అలాగే మనం వెళ్ళడానికి సిద్ధంగా ఉండొచ్చు, కారులో పెట్రోల్ ఉండొచ్చు, అన్నీ ఉన్నప్పటికీ కూడా మనం ఎందుకు వెళ్ళలేకపోతుంటామంటే ట్రాఫిక్ జామ్ ఉన్నా లేదా ఆ రోడ్డు మూసేసినా అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ ఆ రోడ్డు ఏదో వేస్తున్నారని చెప్పి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అంటే ఏమిటి, జన్మజాతకం మనం అనుకుంటే బయట ఉన్న పరిస్థితులు దుర్గోచారము,
ఒక రోడ్ మూసేశారు అన్నప్పుడు ఇంకొక రోడ్ గనుక మనకు తెలియకపోతే మనం చేరాల్సినటువంటి గమ్యాన్ని మనం చేరుకోలేము, ఆగిపోవాల్సి వస్తుంది. అదే రూట్ తెలిసిన వాడు చేరుకోగలుగుతాడు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏమిటి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇచ్చా మీరు ఎలా స్పందించాలి, బయటన్న గోచార గ్రహాలు ఏం చెప్తున్నాయి, ధనం ఈ సమయంలో ఇవ్వచ్చా ఇవ్వకూడదా, గృహ నిర్మాణం ఈ సమయంలో చేపట్టచ్చా చేపట్టకూడదా, మీరు ఉద్యోగ సంబంధించిన విషయంలో ఈ సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, వ్యాపారంలో ఎటువంటి నిర్ణయాలు, ఇవన్నీ కూడా మన గోచార గ్రహాలు సపోర్ట్ చెప్తూ ఉంటాయి. బయట వాతావరణం ఇలా ఉంది, బయట ఇలా నడుస్తుంది, కర్ఫ్యూ నడుస్తుంది, లేకపోతే పలానా ట్రాఫిక్ జామ్ నడుస్తుంది, మనకు ఎలా అయితే తెలుస్తూ ఉంటుందో ఫోర్కాస్ట్, అలాగే గోచార గ్రహాలు కూడా చెప్తూ ఉంటాయి. అంటే ఏమిటి, మన జన్మజాతక ఫలితాలు చూసుకుంటూ గోచారాన్ని గమనించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే జీవితంలో ముందుకు వెళ్తుంటాం కానీ వెనక్కి పడిపోం. ఎందుకంటే లైఫ్లో ఎప్పుడు కూడా మనకు ఫ్యూచర్ ఇది చేస్తే మంచిది, ఈ సమయంలో చేస్తే మంచిది అని మనకు ఎప్పుడైతే తెలుస్తుందో మనం పడేటువంటి కష్టానికి ఫలితం అనేటువంటిది ఉంటుంది. ఆ తెలియనంతసేపు ఏమవుతుందంటే పాపం బోల్డ్ అంత కష్టపడుతూ ఉంటారు చాలామంది, కానీ తీరా ఒక దగ్గరికి వెళ్ళేసరికి ఎక్కడో స్ట్రక్ అయిపోయి ఎక్కడో లాస్ అయిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటారు, 5-10 సంవత్సరాలు వెనకపడిపోతుంటారు. ఎంత బాధ అనిపిస్తుంటుందంటే అలాంటి వాళ్ళని చూసినప్పుడు. కాబట్టి అలా ఇబ్బంది పడకూడదని ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీ మీద పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.